హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఈ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మనకు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది విద్యా సంస్థలకు సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి టాపిక్లోకి వెళ్ళిపోదాం వీటిని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వల్ల పాఠశాలలు మూత పడవు విద్యార్థులు మాత్రమే ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు వెళ్తారు విద్యాశాఖ మంత్రి ఆదిమూల సురేష్ ప్రకటన స్కూల్ మ్యాపింగ్ పై ముగిసిన అవగాహన సదస్సు అనమాట సో పాఠశాల మ్యాపింగ్ వల్ల పాఠశాల రద్దు కావడము హోదపడడం జరగవని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు అయితే ఆదిమూల సురేష్ గారు స్పష్టం చేశారు విద్యార్థులు మాత్రమే ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు వెళ్తారని తెలిపారన్నమాట సో జాతీయ విద్యా విధానంలో భాగంగా పాఠశాల మ్యాపింగ్ అయితే చేస్తున్నామన్నారు సో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి అన్నీ కూడా తెలియజేస్తున్నారు సో జిల్లాల్లో మొత్తంగా చిత్తూరు కర్నూలు నెక్ వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ ఇక్కడ నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అదేవిధంగా మిగిలిన అన్నీ కూడా వీటిలో అయితే చర్చించారన్నమాట గత రెండు రోజుల నుంచి రోజుకు ఒక ఐదు జిల్లాల్లో చర్చించడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా తెలియజేస్తున్నారు స్కూళ్ళు దాదాపు చాలా స్కూళ్ళు అయితే రాష్ట్ర వ్యాప్తంగా క్లోజ్ అయిపోతాయని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే చెప్పడం జరుగుతో ఇక్కడ ప్రతి ఒక్కరికి అవగాహన కోసం చెప్తున్నారనమాట ఏపీలో ఏ స్కూలు కూడా మూతవే మూసివేత అయితే ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది సో స్కూల్ మ్యాపింగ్ ద్వారా సో విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరు కూడా కంగారు పడే పని లేదని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మన ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలకు సెలవులు అనేవి ప్రసక్తే కనిపించట్లేదు ఎందుకంటే సెలవులు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ఏపీలో లేదు ఎందుకంటే కోవిడ్ కేసులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కేసులు విద్యార్థులకు వస్తున్నా కూడా సెవలు అయితే ఇవ్వట్లేదు సో ఇది మనం మనం చెప్పుకుంటే కొంతవరకు ఇబ్బందికరంగానే చెప్పుకోవాలి సో చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ సమయంలో ఏమైనా నిర్ణయం తీసుకోవచ్చు ఈ అప్డేట్ వచ్చినా మీకు ఉంటాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి